ప్రముఖ దర్శకుడు, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలు ఇష్టం. వివాదాలకు రామ్ గోపాల్ వర్మకు విడదీయరాని అనుబంధం ఉంది. వివాదాలతో ఆయన సినిమాలు ముడివేసుకొని పోతున్నాయి, పెనవేసుకొని పోతున్నాయి. ఆయన ట్విట్టర్లో చేసే ట్వీట్లు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన వివాదాల్ని ఆహ్వానిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. గడిచిన కొన్ని ఏళ్లుగా ఆయన చేస్తున్న వివిధ అంశాలపై చేస్తున్న ట్వీట్లన్నీ కూడా అత్యంత వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్, ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది. రామ్ గోపాల్ వర్మ పైన అర్జెంటుగా కేసు నమోదు చేయాలంటూ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఏమిటంటే, ఇఫ్ ద్రౌపది ఈజ్ ద ప్రెసిడెంట్, హూ ఆర్ ది పాండవాస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హూ ఆర్ ద కౌరవాస్ అన్నది ఆయన ట్వీట్ సారాంశం. ఆయన ఏం చెప్పదలుచుకున్నంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్ముని సెలెక్ట్ చేశారు. ఆమె నామినేషన్ కూడా శుక్రవారం రోజు దాఖలు చేశారు. ఆమె పైన కామెంట్ చేస్తూ, ఆమె గురించి చేస్తూ, అంటే ఆమె పేరు ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది అనే పేరును అతను ప్రస్తావిస్తూ, వర్మ ఆర్జీవీ ప్రస్తావిస్తూ, ఒకవేళ ద్రౌపది రాష్ట్రపతి అయితే, అంటే ప్రెసిడెంట్ అయితే, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అనేది ఆయన ప్రశ్న. అని ఏం చెప్పదలుచుకున్నానో మనకు అర్థం కాదు. అందులో అంతర్లీనంగా కొన్ని అర్థాలు అయితే ఉన్నాయి. ద్రౌపది ఎవరి పక్షాన ఉంది, ఆమె ఎవరు, ఏ పక్షము, అట్లాగే కౌరవులు ఎవరు, వాళ్ళు ద్రౌపది ఏం చేశారు, ఏమిటి, ద్రౌపదిని ఎట్లా వస్త్రాపహరణం చేశారు వగర, అంటే చరిత్రలో ఉన్న విషయాలు ఎట్లా ఉన్నాయి, ఏమిటనేది అవన్నీ మనకు తెలుసు. ఇందులో ఆయన ఈ రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించిన ఇష్యూలో ఆయన తలదూర్చాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఇదివరకు కూడా నేను ఆర్జీవీకి సంబంధించిన ఒకటి రెండు ఇష్యూస్లో మాట్లాడాను. ఆర్జీవీకి ఏ ఇష్యూతోనైనా సంబంధం ఉందా లేదా, అది సినిమా రంగానికి సంబంధించినదా లేక రాజకీయ రంగానికి సంబంధించినదా లేక మరొక రంగానికి సంబంధించినదా అనేది కాదు. అది జాతీయ అంతర్జాతీయ వ్యవహారమైనా అది మరొకటైనా ఆయన ఇమీడియట్గా స్పందించడం అనేది ఆయనకు అలవాటు. ఇప్పుడు కూడా తాజాగా 2 రోజుల క్రితం జూన్ 22న ఆయన ఈ ట్వీట్ చేశాడు. 24న పోలీసులకు బీజేపీ నాయకులు కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ద్రౌపది ముర్ము ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సో ఆమె పైన ఇటువంటి కామెంట్ చేయడం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కిందకు వస్తుంది కనుక ఆ చట్టం కింద అర్జెంటుగా ఆర్జీవీ పైన కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కూడా వాళ్ళు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్జీవీ ఈ మధ్యకాలంలో ఈ అమ్నీషియా పబ్బు ఇష్యూలో కూడా కొన్ని కామెంట్స్ చేశాడు, మనం చూసాం. అట్లాగే ఇంకా ఏ ఇష్యూలైనా కూడా ఇప్పుడు తనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు. అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాగా పెరిగిపోయాయి కనుక, సోషల్ మీడియా విస్తృతంగా ఇప్పుడు ఉన్నది కనుక, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వగేరా వాట్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఆయన తన భావ ప్రకటనను స్వేచ్ఛగా వాడుకోవచ్చు. దాని ఎవరు ఏమీ కాదనలేదు. అయితే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. దానికి కూడా ప్రతి అంశానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇట్లా ద్రౌపది అనే పేరు ఉన్నది కనుక ఆ పేరును బట్టి అతను ఇటువంటి కామెంట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది వివాదాస్పదం అవుతుంది. రామ్ గోపాల్ వర్మకు తెలియదని అనుకోవడానికి కూడా లేదు. మళ్ళీ తెలియక ఏదో చేశాడబ్బా రామ్ గోపాల్ వర్మ, ఈ అనవసరంగా ఏదో మాట్లాడాడు అని అనుకోవడానికి లేదు, ఏదో ట్విట్టర్లో ఒక ట్వీట్ పారేశాడని అనుకోవడానికి కూడా లేదు. ఇది ఖచ్చితంగా కాంట్రవర్షియల్ అవుతుందని కూడా తెలుసు. దీనిపైన కేసు నమోదు చేయాలని బీజేపీ వైపు నుంచి గ్యారంటీగా కంప్లైంట్ వెళుతుందని కూడా తెలుసు. సరే, పోలీసులు ఎట్లాంటి చర్య తీసుకోబోతున్నారు, ఏమిటనేది మనం చూడాల్సి ఉంటుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.